మండలంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, ఎమ్మెల్సీ తాలిపత్రి భానుప్రసాద్ తో కలిసి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేసిన మంత్రి గుద్దిల శ్రీధర్ బాబు, ఎన్నికల వరకే రాజకీయాలు, ప్రస్తుతం ప్రజల సంక్షేమం, అభివృద్ధిపైనే ప్రభుత్వం దృష్టి ఉంటుందన్న మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి గ్రేటి సిబిఎస్ఈ పాఠశాలలో ఘనంగా యాన్యువల్ డే సెలబ్రేషన్స్, ఆహుతులను మంత్రముగ్ధుల్ని చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, బీజేపీ పెద్దపల్లి జిల్లా నూతన అధ్యక్షులు చంద్రపట్ల సునీల్ రెడ్డిని ఘనంగా సన్మానించిన బీజేపీ శ్రేణులు, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లిలో బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలు క్రమశిక్షణతో పనిచేయాలని సునీల్ రెడ్డి పిలుపు, పెద్దపల్లి సాగర్ రోడ్లో బడి బయట పిల్లల సర్వే, విద్యా హక్కు చట్టం ప్రకారం బడిడు పిల్లలను పనిలో పెట్టడం నేరమన్న సిఆర్పి బాలసాని వెంకటేశం, పెద్దపల్లి బీజేపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు, జిల్లా బీజేపీ నూతన అధ్యక్షులు చంద్రపట్ల సునీల్ రెడ్డి సమక్షంలోనే బాహాబాహీకి పాల్పడ్డ బీజేపీ శ్రేణులు, కురుమపల్లిలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో కలిసి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఐటీ మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి గుగ్గిల్ల శ్రీధర్ బాబు, పుట్టపల్లిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో కాలిపోయిన పూరి గుడిసే సుమారు 50,000 వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిపిన పెద్దపల్లి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ దేవనంది శ్రీనివాస్, తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న బాధితురాలు వార్డు మెంబర్ పుష్పలత.